ఆశయ గారి ఎలిమినేషన్ అనేది ఫెయిర్ గానే జరిగింది. కాకపోతే ఆమె ఎలిమినేట్ అవ్వడం కొంచెం బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె చాలా బాగా ఆడుతుంది గేమ్. బట్ ఆమె కంటే వీక్గా ఆడేటోళ్ళు కొందరు ఉన్నారనిపిస్తుంది. బట్ తను మాత్రం ఎలిమినేట్ అవ్వడం కొంచెం ఫెయిరే, బట్ కొంచెం ఫ్యాన్గా మనకి బాధగా అనిపిస్తుంది. సో బిగ్ బాస్ విన్నర్ ఒకరే కాబట్టి ఎలిమినేట్ అవ్వడం తప్పదు కాబట్టి ఇంకా అవ్వడం. కానీ ఆమె ఆ ఎలిమినేషన్ కూడా ఎంతో ఫీల్ అవ్వకుండా చాలా సింపుల్గా తీసుకొని తను జెన్యున్గా తను బయటికి రావడం అనేది చాలా బాగా అనిపించింది. లాస్ట్ గారు బాధపడతారేమో అనుకున్నాను, కానీ తను ఏమాత్రం ఆ బాధను కనిపించలేదు. నాకు అది చాలా బాగా అనిపించింది. ఇంకా హౌస్మేట్స్ గురించి అందరి గురించి కరెక్ట్గానే చెప్పింది. కాకపోతే అరియానా గురించి ఫస్ట్ నుంచి కొంచెం కోపం ఉండడం వల్ల తన గురించి కొంచెం చెప్పింది ఏమో జెన్యున్గా అనిపించకపోయినప్పటికీ, బట్ లాస్య గారు తన మనసులో మాట చెప్పింది, దానేం లేదు. ఈ పిల్లో గొడవ వల్ల తను కొంచెం గేమ్ తగ్గిందేమో అనిపిస్తుంది. దాని నుంచి తను కొంచెం లిమిటెడ్గా ఎవరిని హర్ట్ చేయకుండా ఆడడం వల్ల సేఫ్ గేమ్ ఆడినట్టుగా అనిపిస్తుంది. కానీ ఫోన్ కాల్ వచ్చి అభిమాని అని చెప్పి ఆమెను విమర్శించినట్టుగా ఉండడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఇంకా నాకు తన 100% ఎఫెక్ట్ పెట్టి చాలా బాగా ఆడిందని అనిపించింది. ఈ టైంలో రీఎంట్రీ అనేది ఏమాత్రం అసలు ఏమాత్రం బాగుండదు. ఆల్రెడీ వెళ్ళిపోయిన వచ్చిన నోయల్ గారు వెళ్ళిపోయారు ప్రాబ్లమ్స్ అని చెప్పేసి తనంతా తాను వెళ్ళిపోయారు, నోయల్ గారు వస్తారని అని చెప్తున్నారు. కానీ నాకు వచ్చినా కూడా ఏముండదు, వచ్చి మళ్ళీ ఎలిమినేట్ అవ్వడం తప్ప ఏముండదు. వెళ్ళిన వారు అలా ఉంటే బాగుంటుంది. రీఎంట్రీ వరల్డ్ కార్డ్ ఇవన్నీ వేస్ట్ అండి. ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే ఎప్పుడైనా నో ఎలిమినేషన్ పెట్టి బాగా ఆడితే బాగుండేది. నో ఎలిమినేషన్ ఇప్పుడే పెట్టుంటే బాగుండేది అనిపించింది. బట్ ఓకే, టాప్ ఫైవ్లో మాత్రం అభిజిత్, హారిక, అరియానా, సోహెల్, అఖిల్ ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇంకా మిగిలింది ఈ షోని ఇప్పుడు చూడడమే కష్టంగా ఉంది. ఆల్రెడీ విన్నర్ అభిజిత్ అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎప్పుడు ఓటింగ్ చూసినా కూడా టాప్లో ఉంటున్నాడు కాబట్టి అభిజిత్ ఖచ్చితంగా ఓటింగ్ ఫైనల్లో కూడా అభిజిత్ టాప్ ఉంటారు, ఆయన విన్నర్ అవుతారని తెలుసు. కాబట్టి ఈ షోని 30 రోజులు పొడిచినా వేస్టే, 60 రోజులు పొడిచినా వేస్టే. అసలు ఈ షోని ఇప్పటితో ఆపేసి వెంటనే బిగ్ బాస్ 5 స్టార్ట్ చేస్తే బెటర్. ఈ షో ఇంకా నాకైతే ఈ సీజన్స్ అన్నింటిలో బిగ్ బాస్ 4 అనేది నాకు అంత బాగా అనిపించలేదు. ఎంటర్టైన్మెంట్ కూడా తక్కువగా ఉన్నట్టు అనిపించింది. సో ఈ బిగ్ బాస్ షో ఇప్పటికి ముగిస్తే బాగుంటుంది తొందరగా. ఎట్లాగో అభిజిత్ విన్నర్ అని నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దాంట్లో ఛాన్సే లేదు, ఖచ్చితంగా అభిజిత్ విన్నర్. లాస్ట్ ఎలిమినేషన్ ఎలా అనిపించింది అంటే 100% అది ఫేరా అన్ఫేర్ అంటే 100% ఫేర్ అని నేను అంటాను. అన్ఫేర్ ఎగ్జాక్ట్లీ కాదు, ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం మిస్డ్ కాల్ టు డేటా ప్రకారమే ఎలిమినేషన్ చేసిందని అనుకుంటున్నాను వారు. నేను 100% లాస్ట్ ఏం చేసింది అనేది నా ఒక క్వశ్చన్. ఏ ఫిజికల్ టాస్క్ కానీ పర్ఫెక్ట్ వాడలేదు అనేది నా రీజన్. 100% దానికి ప్రేక్షకులు అనేది కొద్దిగా ఫీదా కాలేదు. 100% దానికి లాస్ట్ నామినేషన్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ నామినేషన్ ప్రకారమే లాస్ట్ ఎలిమినేషన్ అయిందని నేను అనుకుంటున్నాను. 100% లాస్ట్ వెళ్ళిపోవడం కరెక్ట్, అది ఫేర్ అని నేను అంటాను. లాస్ట్ వెళ్ళిపోవడం అనేది కొద్దిగా హౌస్మేట్స్కి కొద్దిగా బాధ కలిగించలేదు, ఎవరికి మీరు గమనించలేదు. లాస్ట్ అయితే అంత కూల్గా వెళ్ళిపోలేదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100% లాస్ట్ వెళ్ళిపోవడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా పాయింట్ నెంబర్ 2 వచ్చేసి లాస్ట్ ఇయర్ అందరి గురించి చెప్పిన కరెక్ట్ అని అంటే, నాకు కొద్దిగా తను కొంతమంది గురించి చెప్పిన రీజన్స్ పర్ఫెక్ట్ అనిపించింది. బట్ టాప్ 1 టాప్ 2 అనేది కరెక్ట్ చెప్పలేదని నాకు అనిపించింది. ఎందుకంటే 100% మీరు రాసి పెట్టుకోండి టాప్ 1లో టైటిల్ విన్నర్ అఖిల్ అవుతాడని 100%. అది నాగార్జున ఒక మనకు ఒక డిక్లరేషన్ అనేది ఇచ్చిండు సీక్రెట్ రూమ్లో ఉన్నప్పుడు, మీరు అది గమనించరో లేదో నేను ఎక్స్పర్ట్ చెప్తున్నాను. 3-4 డేస్ బ్యాక్ చెప్పాను నేను లాస్ట్ ఎలిమినేషన్ కంపల్సరీ అవుతాను, మంగళవారం రోజు చెప్పిన నేను లాస్ట్ ఎలిమినేషన్ అనేది పక్కా అవుతుంది అనేది 100% జరిగింది. రాసి పెట్టుకోండి టాప్ 1 అఖిల్, టాప్ 2 సోహెల్ లేదా అరియానా ఉంటుంది. ఇది 100% పక్క. అభిజిత్ ఎలిమినేషన్ అనేది కంపల్సరీ జరుగుతుంది, ఇది 100% రాసి పెట్టుకోండి. అభిజిత్ ఎలిమినేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను నేను, తన బిహేవియర్తో తన ఓటింగ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి ఈ వారం నుంచి 100% మిస్డ్ కాల్ డేటా అనేది కీలకంగా అవుతుంది కాబట్టి 100% అభిజిత్ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మాత్రం కొద్ది మందికి ఇచ్చిన కొటేషన్స్ అనేది బాగుంది. అఖిల్కి ఇచ్చిన కొటేషన్ కానీ, సోహెల్కి ఇచ్చిన కొటేషన్ కానీ, కొంతమందికి ఇచ్చిన కొటేషన్స్ బాగున్నాయి. బట్ టాప్ 1 టాప్ అనేది కరెక్ట్గా చెప్పలేదని నాకు అనిపించింది.
థాట్ పాయింట్ తీసుకుంటే ఇప్పుడు ఈ క్షణం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఎట్లా ఉంటుంది, వస్తే మీకు ఎలా అనిపిస్తుంది, రావడం ఎలా ఉంటుందంటే 100% వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది పెట్టకపోవడమే నేను గ్రేట్ అనుకుంటాను. ఎందుకంటే దాదాపు 7 మందే ఉన్నారు, ఇంకా 12 వారాలు అయిపోయినాయి, 11 వారాలు అయిపోయి 12 వారకి వచ్చింది కాబట్టి పెట్టకపోవడమే నేను మంచిదని నేను అనుకుంటున్నాను. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది పెట్టేసారు, ఆల్రెడీ క్వారంటైన్లో ఉన్నాడు ఎవరు, నోయల్ 100% కుమార్ సాయి నోయల్ ఇద్దరు క్వారంటైన్ ఉన్నారు, కుమార్ సాయి వెళ్ళిపోయాడు. బట్ నోయల్ అనేది సోమవారం మంగళవారం రీఎంట్రీ ఇస్తున్నారు 100%గా. వచ్చిన నోయల్కి ఓటింగ్ శాతం అనేది పడదు, ఎందుకంటే తను బయట ఆడ గేమ్ నుంచి వచ్చాడు. బిగ్ బాస్ గురించి కొద్ది బయట ట్రోలింగ్ జరిగింది, ఎలిమినేషన్ కరెక్ట్ చేసలేరు అనేసి, దాన్ని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ సీజన్4లో బిగ్ బాస్ టీమ్ అనేది ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకొస్తుంది. దానిలో భాగంగానే నోయల్ని హౌస్లోకి పంపిస్తుంది అనేది నా ఫీలింగ్ 100%గా. దాన్ని పట్టుకుని అంతా నామినేట్ చేస్తారు, అతన్ని 100% బయటకు వెళ్ళగొడతారు, అందులో ఇక ఆలోచన లేదు. ఇంకొకటి బిగ్ బాస్ ఇంకా 30 రోజులు పొడిగిస్తే ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుంది, ఇప్పుడే కొద్ది కొద్ది మూవ్ అవుతుంది. బిగ్ బాస్ షో అనేది కొద్దిగా చూస్తున్నారు ఇప్పుడు, దీన్ని పట్టుకొని 30 రోజులు పొడిగిస్తే బాగుంటుందంటే బాగానే ఉంటుంది, బట్ పొడిగిపోవడమే బెటర్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే చాలామంది దానికి కొద్దిగా అంత కరెక్ట్ అనేది మజా అనేది వారం అయితే లేకపోయింది, శనివారం అదే 2 రోజులు లేకపోయింది. లాస్ట్ ఎలిమినేషన్ గిట్లా ఇట్లా మామూలుగా సాదా సీదా వెళ్ళిపోయింది కాబట్టి పొడిగకపోవడమే కరెక్ట్ అనేది నా ఫీలింగ్ 100%గాను. బిగ్ బాస్ 30 రోజులు పొడిగియొద్దు అనేది నా 100% నా ఫీలింగ్. దాన్ని పొడిగడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం నోయల్ 100% వస్తుండవు, వచ్చిన తనకి ఏమాత్రం ప్లస్ ఉండదు, అంతా మైనస్ ఉంటుంది. తను బయట గేమ్ తీసి వచ్చిందన్న ఉద్దేశం ఒక్కటే, ఒక బలమైన కరంతో నామినేటేశారు అందరు కూడాను, మీరు యాద పెట్టుకోండి. అభ్యర్థికి ఓట్స్ భారీగా వాడడానికి కారణం 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి నోయల్ ఓట్లే నోయల్ వేస్తున్నారు, ప్లస్ తనకు సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోవడంతో, దివి కానీ ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవడంతో ఆ ఓటింగ్ అనేది 100%గా కొన్ని అభ్యర్థి పడుతున్నాయి. దాంతోనే అతను లీడ్లో ఉన్నాడు తప్ప అతని గేమ్ పరంగా కానీ తను హౌస్ మేట్స్తో కలిసి ఉండడం పద్ధతి వల్ల ఎలాంటి అనేది లేదు. ఇది 100% రాసి పెట్టుకోండి మీరు అనేది నా ఫీలింగ్. లాస్ట్ ఇయర్ ఎలిమినేట్ అవ్వడం నాకు ఫెయిర్గానే అనిపించింది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 5 రోజుల్లో ఎక్కడ 100% ఎఫర్ట్ పెట్టడం, ఏ టాస్క్లో 100%గా ఆడటం నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ తన గ్రాఫ్ని ఎక్కడ పెంచుకునే ప్రయత్నం ఎక్కడా చేయలేదని నాకు అనిపించింది. ఎప్పుడు వంటగదిలో ఉంటుందను, ఎక్కువగా జనాలకి అంత ఎఫెక్టివ్గా కనపడకపోవడం తనకు మైనస్ అయింది. మెయిన్ థింగ్ తను టాస్క్లు ఎక్కడ కూడా 100% ఎఫర్ట్ పెట్టలేదు. ఇప్పటివరకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో అలా వచ్చింది. పర్సంటేజ్ రోజు రోజుకి పెరగటం కన్నా తగ్గడం ఎక్కువైంది తనకి. ఆ విధంగా లాస్ట్ ఇయర్ ఎలిమినేట్ అవడం ఫెయిర్గానే అనిపించింది నాకైతే. అలాగే అందరి గురించి మాట్లాడటం బాగుంది, చాలా బాగా చెప్పింది అందరి గురించి. కానీ ఒక కార్యాలయం విషయంలో ఎక్కడో ఈగోగా ఉంది, ఇంకా కోపం తగ్గలేదని అనిపించింది. ఎందుకంటే అప్పుడెప్పుడో జరిగింది విషయాన్ని ఇంకా గుర్తుపెట్టుకుని ఏదో అన్నట్టుగా అనిపించింది. అలాగే మొన్న టాస్క్లో కూడా, అదే ఎలిమినేషన్ సోవార్ నామినేషన్స్లో కూడా నువ్వు నాకు కాంపిటేటరే కాదు అంటూ కూడా లాస్ట్ ఎక్కడో బాగా మైనస్ అయింది. ఒక లాస్ట్ విషయం ఒక్క హర్యానా విషయంలో తప్ప మిగతా అందరి గురించి చాలా బాగా చెప్పింది అక్కడ నాకు అనిపించింది. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి చెప్పాల్సి వస్తే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పుడు రావడం అన్ఫెయిరే, కాకపోతే వస్తే ఎక్కడో గేమ్లో కిక్ ఉంటుందని నాకు అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. గేమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల కొద్దిగా ఎక్కడో కిక్ అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది, మజాగా కూడా ఉన్నాయి. అలాగే 30 రోజులు పొడిగించడం గురించి మాట్లాడవలసి వస్తే ఉంటే బాగుంటుంది షో. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే ఒకవేళ పొడిగించడం కూడా మంచిదే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకపోతే ఇంకా క్లోజ్ చేసేస్తారు అది గ్యారంటీగా. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి ఒకవేళ వచ్చి ఉద్దేశం ఉంటే కొద్దిగా పొడిగించడమే మంచిది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళు కూడా బాగా మైనస్ అవుతుంది, ఎందుకంటే ఆ నామినేషన్లో ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు, అది మాత్రం కంపల్సరీ. వాళ్ళు డైరెక్ట్ ఫినాలే టికెట్ వస్తే తప్పితే ఉండే ఛాన్స్ లేదు. నేను ఎందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదు అనుకుంటున్నాను మరి, అంటే ఉండే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వస్తుంది.
మేబీ అలా జరగచ్చు. హాయ్ దిస్ ఇస్ సుమన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్. ఎంజాయ్.